ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డ్కి లాక్ మరియు అన్లాక్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి చెప్తాను. ముందుగా మనం గూగుల్లో ఆధార్ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. యూఐడిఏఐని టైప్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మై ఆధార్ సర్వీసెస్ ఆప్షన్కి క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ మీద లాస్ట్లో సెకండ్ ఆధార్ లాక్ అండ్ అన్లాక్ సర్వీసెస్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోట్లో ఫస్ట్ పాయింట్, డియర్ రెసిడెంట్, ఆఫ్టర్ లాకింగ్ ఆధార్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు పర్ఫామ్ అథెంటికేషన్ యూజింగ్ ఆధార్ నెంబర్. తర్వాత అథెంటికేషన్ మే బి పర్ఫామ్డ్ యూజింగ్ విఐడి. థర్డ్ స్టెప్, రెసిడెంట్ shall ensure that latest VID is with him in order to retrieve existing VID. Resident may send SMS. Fourth, VID is mandatory for UID unlock or lock. Note lo first point vachese okkasari aadhar card ni lock chesin tarvata malli authentication purpose gaani aadhar card ఓపెన్ అవ్వదని ఫస్ట్ పాయింట్ అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డు అథెంటికేషన్ చేయాలనుకుంటే విఐడి విర్చువల్ ఐడి ద్వారా అథెంటికేషన్ చేసుకోవచ్చు అని సెకండ్ పాయింట్ అన్నమాట. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి విఐడిని ఎస్ఎంఎస్ ద్వారా ఎలా తీసుకోవచ్చు నెంబర్ని అనేది థర్డ్ ఆప్షన్ అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆధార్ కార్డ్ని మళ్ళీ అన్లాక్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా విఐడి విర్చువల్ ఐడి కావాలన్నమాట. ఆధార్ కార్డ్ని లాక్ చేసుకోవడానికి ముందుగా మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్లో ఉన్న విధంగా మన పేరు ఇనిషియల్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేయాలి. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత యువర్ ఆధార్ కార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ లాక్ అని వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ చేశాను, ఆధార్ నెంబర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ లాక్డ్. ఇప్పుడు అన్లాక్ చేయాలంటే యూజ్ విఐడి ఫర్ అథెంటికేషన్ అంటే విర్చువల్ ఐడి ద్వారా అథెంటికేషన్ చేసుకోవచ్చు, అంటే ఆధార్ సర్వీసెస్ సంబంధించి విఐడి ద్వారా యూజ్ చేసుకోవచ్చు విఐడిని. మీరు ఆధార్ కార్డ్ని అన్లాక్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ ద్వారా విఐడిని మెసేజ్ ద్వారా పొందిన తర్వాత ఆ విఐడి నెంబర్తో ఆధార్ కార్డ్ని అన్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్లో మెసేజ్ అప్లికేషన్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ మెసేజ్, క్రియేట్ న్యూ మెసేజ్ వెళ్ళిన తర్వాత 2 వచ్చేసి 1947 యుఐడి నెంబర్ అన్నమాట, ఇది ఆధార్ది 1947 టైప్ చేసి తర్వాత టెస్ట్ టైప్ చేయాలన్నమాట. టెస్ట్లో ఆర్విఐడి రీట్రై విఐడి అన్నమాట, ఆర్విఐడి క్యాప్స్ లెటర్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన ఆధార్ కార్డు లాస్ట్ 4 నెంబర్స్ లేదా 8 నెంబర్స్ ఎంటర్ చేయాలి. 4 నెంబర్స్ ఎంటర్ చేసినా ప్రాబ్లం లేదు, ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మనం 1947కి మెసేజ్ని సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మనకు విఐడి నెంబర్ అనేది ఎస్ఎంఎస్ ద్వారా వస్తుందన్నమాట. ఈ నెంబర్ వచ్చేసి 16 నెంబర్స్ ఉంటాయన్నమాట విఐడి నెంబర్. ఈ నెంబర్ని మనం అన్లాక్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది అన్లాక్ చేసేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ విఐడి నెంబర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం సేమ్ ఇంతకుముందు ఓపెన్ చేసినట్టే యుఐడి వెబ్సైట్లో ఆధార్ సర్వీసెస్లో అన్లాక్ లాక్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లాక్ యుఐడి, అన్లాక్ యుఐడి, అన్లాక్ యుఐడిని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి మన 16 నెంబర్స్ విఐడి నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్, సెండ్ ఓటీపీ,
సెలెక్ట్ చేసుకోవాలి. సెండ్ ఓటీపీని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మన మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డు అన్లాక్ అయినట్టు మెసేజ్ వస్తుంది. చూశారు ఫ్రెండ్స్, యువర్ ఆధార్ నెంబర్ ఇది సక్సెస్ఫుల్లీ అన్లాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.